హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఇల్లు క్లీనింగ్ పెట్టాను కదా, ఈరోజు పూజ రూము కిచెన్ కొంచెం క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాము. పిల్లలు కూడా ఉన్నారు ఈరోజు, సో నాకు కొంచెం హెల్ప్గా ఉంటారు. సో అందుకోసమని క్లీన్ చేస్తాం అనుకుంటున్నాం. క్లీన్ చేసేసి ఏం చేస్తాం, క్లీన్ చేయాలి తప్పదు. ఓకేనా, వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నగానైనా మా చెట్లు పూలు చూస్తున్నారా, బాగా కాస్తున్నాయి కదా. మీకు ఇంకోటి చూపిస్తాను, ఇంతకు ముందు కూడా చూపించిన నేను. అటు చూసారా, అటువైపు కొమ్మలో ఒకటి వస్తానండి, ఇప్పుడు మళ్ళీ ఇటువైపు కొమ్మలో ఒకటి వచ్చిందనమాట. అది చూడండి, పైన కాసింది, రెండు కలర్లు కాస్తున్నాయి మాకు. నాకైతే పిచ్చ హ్యాపీ అబ్బా, వేరే కలర్ మళ్ళీ ఇంకో చోటకు పోకుండా. చిన్నోడా దాన్ని అందుకుంటావా, దగ్గరకు పెట్టి చూద్దాం. ఈ కలర్ ఒకటి చూసారా, ఈ కలర్ కోసం నేను తెచ్చుకున్నాను అనమాట. ఈ కలర్ పూ కాస్తున్నాయి, ఆల్మోస్ట్ మొత్తం టోటల్గా అవే ఇవి ఆ కలరే. అది మాత్రం రెండు కొమ్మలు ఏదో పడిపోయినాయండి. అది రెండు కొమ్మలే అండి, ఒక్క చెట్లోనే నేను చెప్తానది. ఆ పక్క కొమ్మలో ఒక కొమ్మలో ఇది కాస్తా, ఒకటి కాస్తుంది. ఇంచదు, నేను ఆ కొమ్మ ఇంచద్దు. బాగా గమనించండి, చూడండి ఈ కాడ చూసారా, ఉన్నానా ఉన్నానా చూపిస్తా. ఈ కాడ చూసారా కలరు, ఈ కలర్ ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది కదా. అదే కొమ్మలో, సేమ్ కొమ్మలో ఉన్నానా, ఈ కాడ చూసినారా ఏ కలర్లో ఉంది, వైట్ కలర్లో ఉంది కదా. ఈ కాడ చూడండి, కొంచెం రెడ్ కలర్లో ఉంది. ఎందుకు డిఫరెంట్, సేమ్ ఒకే కొమ్మలోనే కావాలంటే గమనించండి మీరు, ఒకే దాంట్లోనే. ఎందుకు ఇలా కాస్తుందో కూడా నాకు అర్థం కాలేదు. ఇంక వదిలేనైనా, ఇరిగిపోతుంది వదిలేనైనా. ఇంకోటి ఏమంటే, ఇట్లా ఒక చెట్టు ఉంటే సరిపోతుంది కదా, రెండు పువ్వులు కాసేదానికి రెండు కలర్లు. నేను యాక్చువల్గా అయితే ఇది మెరూన్ కలర్ అండి, ఈ చెట్టు అయితే మెరూన్ కలరు. కానీ ఇది కూడా మెరూన్ కలర్ అయినా కూడా ఇది కొమ్మ కూడా ఏం నాకేం రెడ్గా కనిపించలేదన్నమాట. చూడండి, రెడ్గా ఏం కనిపించలేదు, వైట్గానే కనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు అది మాత్రం అట్లా కాసిందనమాట. ఉన్నీ ఇది మెరూన్ కలరు, రెండు కలర్లుగా ఉంటే దేవుడికి పూలు మస్తుగా అవుతాయి అనుకున్నా, మస్తుగా అవుతున్నాయి కూడా ప్రస్తుతానికి. రండిగా ఒక చెట్టు పెట్టుకోండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది అసలు. ప్రోటీన్ 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 డబ్బాలు ఉన్నాయి, ఇవన్నీ ప్రోటీన్ డబ్బాలు. ఇది ఏం ఫ్లేవర్ వెన్నెల్లో వెన్నెల్లో ఫ్లేవరు, ఆరెంజ్ మీరు చాక్లెట్ 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 అయినా కదా మీరు, నాకైతే చాక్లెట్ ఏం నచ్చలేదు కానీ ఆరెంజ్ నచ్చింది. ఇంక లేవు డబ్బులాడా, డబ్బాలా ఆడున్నా, ఏ డబ్బాలన్నీ ఎత్తి పెడేది నాని. చిన్న డబ్బాలు తీసుకున్నాను, పెద్ద డబ్బాలు తీసుకున్నాను. ఇంక లేవు నేను, అక్కడ కిచెన్లో ఉండే అన్ని ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోయింది. సగం బుక్కులు అన్ని నీవే ఆడ దగ్గర బిజీగా పూజ రూములు అంతా ఇవన్నీ ఒక పక్కకు పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఏమన్నా ఇవి అందరి మా
నీ బుక్కులు పెద్దబ్బా నీకు పనికిరాని బుక్కులు ఏదైనా ఉంటే పక్కకు వేసి ఆడ ఏమి పనికి వస్తాయో పనికిరాని బుక్కులు నాకు అర్థం కాక నీకు ఏం చేయలా. దీంట్లోకి కొంచెం కొంచెమే ఉంది కదా, దీంట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. దండి రాయినారే నేను ఇది కూడా వెనిల్లా ఫ్లేవరే కాబట్టి రెండు కలిపేసుకుంటాం. రేటు కూడా పెరిగిపోయిందండి ఇక్కడ బాగా. ఎన్ని డబ్బాలు తాగినారు ఆయన కదా? పైకిరా, పాత సామాన్లు వేసేద్దాం రా, నిన్ను కూడా వేసేస్తా. పో పైకే పో, గేట్ గేట్ అయ్యి ఎత్తుకురా నాయన, బుక్లు ఎత్తుక. డైరీ లేదు నైనా, పో ఇచ్చే పో. ఆ డబ్బా కాదు నానా, డబ్బా కాదు, ఏమన్నా వేసి పెట్టేదానికి మళ్ళీ యూజ్ అవుతుంది. దానికైతే బుక్కులకి ఎంత ఇస్తారు? కింద పెట్టినాడు చూడు, బుక్కులకి ఎంత ఇస్తారు? ఎందుకు ఇంకా ఎక్కువ ఇస్తారు? ప్రజాసేవ ఏం మనం చేయాల్సిన పని లేదు కదా. వాళ్ళు చెప్తారు వాళ్ళకి రావద్దా, 10 రూపాయలు తిరిగిన దానికి. అదేలే నేను కూడా చెప్తాను, మీకు కూడా అదే. అంతే ఉంటుందిలేయ్యా, మీకు ఒక 5 రూపాయలు వచ్చాడు, 2 మనుషులు తిరగాల పెట్రోల్ పోసుకోవాలా, 30 రూపాయలు వేస్తాడన్నా. పది కేజీలా బట్టనాలు గిట్టనాలు ఏం లేవా? బట్టనాలు గిట్టనాలు డబ్బులే మళ్ళీ దీనికి ఎంత ఇస్తావో? ఏమి లేవు, ఈ రోజు ఇల్లు క్లీన్ చేసిన నా చెప్పండి. సరే తీసుకోనైనా, తెల్లగడ్డలు లేవా? సరే లేనైనా, తెల్లగడ్డలే తక్కువ కదా ఇప్పుడు రేటు, తీసుకోనా ఈ రోజు ఇల్లు క్లీన్ చేసిన దానికి 100 రూపాయలు డబ్బులు వచ్చింది. రోజుకి ఎంత వస్తుంది డబ్బులు మీకు? రోజు పడితే లేదంటే ఉప్పు పడముకో పోతా. ఇంకేం పని చేయరు, ఇదే పనేనా? ఎంతమంది పిల్లలు? ఒక్కడు చదువుకుంటున్నారా? కూతురుకు పెళ్లి చేసినారా? పాదు పాదు అని చెప్పు. వెనకాల ఒకటి ఉంది, ఇంకా ఉండియో వెనకాల ఒకటి ఉంది. ఏమి 4-4 వేస్తుందామా? ఏం వారం వస్తారు? ఆదివారం వస్తారా? అవునవును, ఆదివారమే రండి. ఆహా, అంగడిలోనే ప్యాకెట్లు అమ్ముతారు చూడు, ప్యాకెట్లు అది తెచ్చేస్తాడు, అది ఉంటుంది అట్లా, అందుకని ఉప్పు కొనుక్కునేదిలే. అవును ఈయన
ఎద్దుల బండ్లు వస్తాను నేను కదా కదా నేను కదా ఊరగా అయిపోతుంది అన్న బాగుంది ఇంకా నీళ్ళలో పెడితే బాగా కనిపిస్తుంది నా ఊరగా అయిపోతుంది కొద్దిగానే ఉంది మళ్ళీ సీజన్ వచ్చినప్పటి వరకు కొనుక్కోవాల్సి వస్తుంది అన్నమాట ఇంతే అండి వీడియో మోస్ట్లీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇదైతే ఈ విధంగా సర్దేసుకున్నాము సరుకులంతా తెచ్చి ఇక్కడ అంతా పెట్టేసుకున్నాను చెప్పనా తెచ్చుకోండి ఇవ్వు కొంచెం పూజ రూమ్ లో కూడా ఈ విధంగా క్లీన్ చేసేసాము ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.